శుభవార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు సిలువగా ఏమేమి మన కొరకు మోశారు అని ధ్యానించి చూస్తున్నాం. మొట్టమొదటిదిగా మన పాపములన్నింటినీ ఆయన మోశాడు. మన యొక్క దోషములన్నింటినీ మోసి ఆయన మన కొరకు సిలువలో శ్రమపడి వేదన పడినాడని మనం వాక్యంలో ధ్యానించి చూసాం. అంత మాత్రము కాదు, ఆయన మన కొరకు మన వ్యాధులను బలహీనతలను మోసినాడు. మత్తయి 8:17 ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఆయన మన యొక్క వ్యాధులను స్వస్థపరచుట కొరకు ఆయన తన శరీరాన్ని పూర్తిగా నలగగొట్టబడడానికి ఆయన అప్పగించినట్లు చూస్తున్నాం. శరీరము పూర్తిగా ఆ యొక్క కొరడాల చేత కొట్టబడింది. ఆయన శరీరమంతా దెబ్బలుగా మారింది. ఆయన పడిన దెబ్బల చేత మనము స్వస్థత నొందుచున్నాము అని వాక్యంలో చదువుచున్నాం. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ యొక్క మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్పినారు, ఈ లోకంలో భయంకరమైన వ్యాధులు 39 మానవ జాతిని నిర్మూలము చేయడానికి చూస్తున్నదని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు 39 ఆ భయంకరమైన కొరడాలతో కొట్టబడినట్లు వాక్యములో మనం చదువుతున్నాము. ఆ కొరడాలు సాధారణమైనది కాదు, చర్మముతో చేయబడినది. వాటి మొనలో ఇనుప ముక్కలు కట్టింటారన్నమాట. ఆ యొక్క రోమన్ సిపాయిలు అంతా రాక్షసుల వలె కనబడే సిపాయిలు ఆ యొక్క కొరడాతో ఆయన వీపున కొట్టినప్పుడు అది ఆయన కండరమును గుచ్చి ఆ కొరడా మళ్ళీ బయట తీసేటప్పుడు ఆ కండరమును చీల్చుకొని బయట వస్తుందన్నమాట. అంత రక్తము అలాగే చిందింపబడి ఆయన గాయపడినట్లు మనము వాక్యములో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరా సహోదరి, 39 భయంకరమైన వ్యాధులను మాత్రం కాదు, మన బలహీనతలన్నింటినీ ఆయన వహించుకొని ఇలాగ బాధపడి మనకు స్వస్థతను అనుగ్రహించు దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన మళ్ళీ మృత్యుంజయుడై లేచినప్పుడు కూడా ఈ యొక్క గాయములు ఆయన శరీరంలో ఉంచుకున్నాడు, గుర్తుగా పెట్టుకున్నాడు మనకు స్వస్థత అనుగ్రహించడానికి. తోమా చెప్పినాడు, నేను నమ్మను, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైనాడంటే నేను నమ్మను, నా కళ్ళారా చూశాను ఆయన చేతిలో ఆ మేకులు గుచ్చిన ఆ యొక్క చేతులలో నా వ్రేలు ఉంచి చూడాలి, బల్లముతో పొడవబడిన పక్కలో నా చేయి ఉంచి చూడాలి, అప్పుడే నేను నమ్ముతానన్నాడు. 7 తర్వాత యేసు ప్రభువు పునరుద్ధానుడైన యేసు ఆ గదిలో ప్రవేశించి, తోమా రా, నా చేతిలో నీ వేలుంచి చూడు, నా పక్కలో నీ చేయి ఉంచి చూడు, నా ప్రభువా నా దేవా అని ఆయన పాదముల పైన పడినాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు, నీవు చూచి నన్ను నమ్మినావు, కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. మనమంతా ధన్యులము నా ప్రియమైన సహోదర సహోదరి. దేవునికి స్తోత్రం. ఆయన మన దుఃఖములను మోసినాడు. యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి దుఃఖమును ఆయన మోసినాడు. ఒక గొప్ప అధికారికి ఒకే కుమారుడు. ఆ కుమారుడు ఫ్రెండ్స్తో సముద్రానికి వెళ్ళాడు, బీచ్కు.
అక్కడ ఈత కొట్టేటప్పుడు ఆ యొక్క సముద్రంలో మునిగిపోయి మరణించినాడు. ఆ యొక్క దుఃఖమును ఆ అధికారి ఆయన తండ్రి భరించలేకపోయాడు. రాత్రిలో నిద్ర లేదు, ఆహారం లేదు, ఎంత దుఃఖం అంటే ఒక రాత్రి ఆయన ఉరి వేసుకొని మరణించినాడు. భరించలేని దుఃఖం. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు మన దుఃఖములన్నింటినీ ఆయన మోసినందువల్ల మనము మోయకూడదు, మనము ఆ దుఃఖములను మోయకూడదు. మనము ఆయన దగ్గర చెప్పాలి, ప్రభువా, ఈ దుఃఖము నేను భరించలేని దుఃఖము నాకు, కానీ మిమ్మల్నే నమ్మి ఉన్నాను, మీ వాక్యమును నమ్ముతున్నాను, ఆ సిలువ మానులో నా దుఃఖమంతా మీరు మోసినారని నేను నమ్ముతున్నాను, మీ పాదముల దగ్గర నా దుఃఖ భారమును పెట్టుతున్నాను తండ్రి. మీరొక్కరే పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించి ప్రభువా నా యొక్క దుఃఖమును తీసివేయండి, నాకు తండ్రి ఆదరణ అనుగ్రహించండి, నా దుఃఖమును మీరు సంతోషముగా మార్చండి ప్రభువా. మీరు చేయగలరు ప్రభువా అని ఆయన దగ్గర వేడుకొని ఆయన పాదముల దగ్గర సమర్పించుకోవాలి. అంత మాత్రము కాదు, ఆయన మన శాపములను మోసినాడు. గలాతీయులు 3:13 క్రీస్తు మన కోసరము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన యొక్క శాపములను మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. ద్వితీయోపదేశ కాండము 23:5 నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ప్రభు మన పైన ప్రేమ పెట్టినందువల్ల, మనల్ని ప్రేమించినందువల్ల మన శాపములను ఆశీర్వాదముగా సిలువ మానులో మార్చినాడు. ఒకరు యేసుక్రీస్తు ప్రభువుకు తన హృదయమును సమర్పించి ఆయనను తన యొక్క రక్షకుడుగా, తన యొక్క తండ్రిగా అంగీకరించినప్పుడు ఏ శాపము అతని జీవితంలో క్రియ చేయలేదు. ప్రకటన గ్రంథము 22:3 ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. దేవుని యొద్ద గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. నా ప్రియమైన సహోదర సహోదరి, మన పైన రావలసిన శాపము ఆయన శిరస్సు పైన ముండ్ల కిరీటముగా మారింది. ఆదాము ఆ యొక్క మమ్రానులోని పండు తిన్నాడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి. యేసుక్రీస్తు ప్రభువు అదే మ్రానును ఆయన శాపముగా మోసినాడు, శాపముగా తొంగినాడు. దేవుని వాక్యములో నా ప్రియమైన సహోదర, యేసుక్రీస్తు ప్రభువు మన బలహీనతలను, మన వ్యాధులను, మన దుఃఖములను, మన శాపములను సిలువ మానులో మోసి తీర్చినాడు. మనల్ని మనము ఆయన పాదముల దగ్గర సమర్పించుకోతాము. ప్రభువా నా భారమంతయు తీసివేయము, నాకు సమాధానము నిమ్ము, ఆదరణ నిమ్ము, ఇక మీదట ప్రభువా మిమ్మల్నే నేను సేవించునట్లు నాకు సహాయము చేయము, అభిషేకించుము. మనము ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం, వందనాలు ప్రభువా. మీ యొక్క సిలువ మరణమును గురించి ధ్యానించినప్పుడు మాకెంత గొప్ప తండ్రి కృపా కారుణ్యములను మీరు అనుగ్రహిస్తున్నారు. మా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నందులకు స్తోత్రం. మా పాపములను, మా దోషములను, మా వ్యాధులను, మా బలహీనతలను, మా శాపములను, మా దుఃఖములను సిలువగా మోచి తీర్చిన దేవుడు మీరు. మీ పాదముల పైన సాష్టాంగముగా పడి ప్రభువా మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా భారమంతయు మీ పైన తీసుకున్నారే, ఎంత గొప్ప ప్రేమ మీరు మాకు చూపించినారు. మేమెల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ప్రభువా మీకు విధేయులై ఎల్లప్పుడూ ప్రభువా మిమ్మల్ని మహిమపరచు దేవుని బిడ్డలుగా
మేము జీవించున్నట్లు మాకు సహాయము చేయము. ఆశీర్వదించుము, ఆశీర్వాదముగా ఉంచుము. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.